క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిలే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ప్రభునందు ప్రియమైన ప్రవచన టీవీ ద్వారా దేవుని వాక్యం చూస్తున్న ప్రియులందరికీ కూడా ప్రభు పేరిట నాయక శుభవందనాలు తెలియచేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా తిరిగి మనం కలిసి ప్రభునామాన్ని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలని తండ్రి, దయగలిగిన మా నాయన, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని మీరు దీవించండి. మీ దాసుని మీ పరలోకపు జ్ఞానముతో మీ అభిషేకముతో నింపి వాడుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ దృశ్య యంత్రము ద్వారా ఎంతమంది ప్రభువా ఈ సువార్తను వింటూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో, అట్టి వారందరికీ కూడా తండ్రి ఈ కార్యక్రమాలు దీవెనకరంగా ఉండునట్లుగా వాక్యపు విత్తనం అనేటువంటి ఈ ప్రోగ్రాంను మీరు దీవించవలసిందిగా మనవి చేస్తూ యేసునామ పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. పిల్లరా, ఈ కీర్తన వ్రాసినటువంటి భక్తుడు దావీదు గారు వ్రాశారు. వ్రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తే తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఎదుట నుండి తను పారిపోవలసినటువంటి పరిస్థితి ఒకనొక సందర్భంలో వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు దావీదుకి దేవుడు ఏ విధంగా సహాయం చేశారో, ఆ సహాయాన్ని బట్టి అతను ఏ విధంగా ధైర్యపరచబడ్డాడో
దానిని వివరిస్తూ భక్తుడు ఈ కీర్తన వ్రాసినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను అంటున్నాడు. ఎందుకని పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే తనకున్న బలాన్ని బట్టో బలగాన్ని బట్టో లేకపోతే పొరుగు రాజుల ద్వారా తనకున్నటువంటి సహకారాన్ని బట్టో కాదు, కానీ తను నమ్మినటువంటి దేవుణ్ణి బట్టి నేను భయపడను అనే మాట దావీదు చెబుతూ ఉన్నాడు. నిజంగా ఆలోచన చేయండి పిల్లరా, కన్నబిడ్డలే శత్రువులైతే ఇంకా వారిని ఆదరించేవాళ్ళు ఎవరుంటారు? ధైర్యపరిచేవాళ్ళు ఎవరుంటారు? నేనున్నానని ధైర్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరుంటారు? మీరు ఆలోచించండి. ఇటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు దావీదు తన దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అందుకనే అంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు. పిల్లరా, ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా భయము కలిగే పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు శరీర బలహీనతలు కానివ్వండి, లేకపోతే కుటుంబ సమస్యలు కానివ్వండి, బిడ్డల వల్ల కానివ్వండి, ఆర్థిక సమస్యల వల్ల కానివ్వండి, శత్రువుల వల్ల కానివ్వండి, భయము మనలను వెంటాడడం అనేది కొన్నిసార్లు జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు. దేవుని గ్రంథంలో భయపడొద్దు అని ప్రతిరోజు దేవుడు మనతో చెప్తున్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పటికీ మనము భయపడవలసిన అవసరం లేదు. దావీదు నేను భయపడను అంటున్నాడు. నా కుమారుడే నాకు శత్రువు అయినప్పటికీ, నా కుమారుడే నా మీదకి దండెత్తి వచ్చినప్పటికీ నేను భయపడను. అవును ప్రియులారా, మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు మనం భయపడవలసిన అవసరం లేదు? ఒక రకంగా మనం చూస్తే దావీదు ఇంత ఖచ్చితంగా నేను భయపడనని చెప్పగలుగుతున్నాడంటే తన దేవుని మీద తనకున్నటువంటి విశ్వాసం ఏమిటి? మనం కొన్ని మాటలు ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి మనం చూద్దాం. దయచేసి చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1:25 మనం చదువుదాం. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అనే మాట వ్రాయబడింది. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక్కడ సృష్టికర్త అనే మాట ఇక్కడ వ్రాయబడింది. ప్రభువారు ఎవరు అంటే సృష్టికర్త. ఆదికాండంలో మనం చూస్తే ఈ సర్వసృష్టిని కూడా ఆయనే సృష్టించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఈ విశ్వమంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త మన పక్షంగా ఉన్నాడు, ఆయనను నమ్మిన వారి పక్షంగా ఉన్నాడు. ఆ విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడు. పిల్లరా, మనము అదే కీర్తన 50:12 మనం చూస్తే లోకమును దాని సంపూర్ణతయు నావే అంటున్నాడు దేవుడు. లోకము, అందులో ఉన్నటువంటి సమస్తము కూడా నాదే. పిల్లరా, ఈ సమస్తాన్ని కూడా సృష్టించినటువంటి వాడు ఆయన. ఈ విశ్వమంతటిని సృష్టించిన దేవుడు తన పక్షంగా ఉన్నాడు అనేటువంటి ఆ విశ్వాసము, ఆ ధైర్యము దావీదు కలిగి ఉన్నాడు. కనుక నేను భయపడను అంటున్నాడు. ఈరోజు నీవు కూడా ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నిన్ను భయపడొద్దు అని చెప్తున్నటువంటి దేవుడు, నీ పక్షముగా ఉన్నటువంటి దేవుడు, ఆయన విశ్వమంతటిని సృష్టించినటువంటి సృష్టికర్త. సృష్టికర్తే నీ పక్షముగా ఉన్నప్పుడు నీవు దేనికి భయపడాలి? దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు కదా. కనుక ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. దావీదు నేను భయపడను అనడానికి కారణం ఏంటంటే నా పక్షంగా ఉన్న దేవుడు సృష్టికర్త, అందుకే నేను భయపడను అంటున్నాడు. తరువాత మనము మత్తయి సువార్త 8:27 మనము చదివినట్లయితే అక్కడ మరొక మాట వ్రాయబడింది. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి అని మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఒకసారి తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు.
ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, అలసిపోయి నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ధోనిని నడుపుతూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో సముద్రం మీద పెద్ద తుఫాను చెలరేగింది. ఈ తుఫాను వల్ల వారు ప్రయాణం చేస్తున్నటువంటి ధోని మునిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో శిష్యులు ప్రభువును లేపి, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి వారు ఆయన్ని అడిగారు. ఆయన నిద్ర లేచి ఆ సముద్రాన్ని అంతటిని కూడా చూసి, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి ఆయన గాలిని సముద్రాన్ని గద్దించాడట. ఆయన ఎప్పుడైతే గద్దించాడో మరుక్షణంలోనే అంత భయంకరమైన తుఫాను, అంత భయంకరమైనటువంటి అలలు ఆగిపోయినట్లుగా మనం చూస్తాం. అది చూసినటువంటి శిష్యులు అనుకుంటున్నారు, ఈయన ఎలాంటి వాడో, ఈయనకు గాలి సముద్రం కూడా లోబడుతున్నాయి, ఈయన గద్దిస్తే తుఫాను ఆగిపోయిందంట, ఈయన గద్దిస్తే గాలి ఆగిపోయిందట. ఎందుకని ఆయన గద్దిస్తే ప్రకృతిలో అంత భయంకరమైనటువంటి బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటి తుఫాను ఆయన నోటి నుంచి మాట రాగానే ఎందుకు ఆగిపోయింది అంటే, ప్రియులారా, ఆయన ప్రకృతిని శాసించగలిగినటువంటి దేవుడు. ఆయనకు ఆ అధికారం ఉంది ప్రకృతి మీద. ఎందుకంటే సృష్టి అంతటిని కూడా ఆయన నిర్మించడమే కాదు, సృష్టిని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నా జీవితంలో ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 97వ సంవత్సరంలో ఒక 6 నెలల పాటు సుమారుగా 30 కిలోమీటర్ల దూరం సైకిల్ మీద ప్రయాణం చేసి సువార్త ప్రకటించాను. ఒక సంఘాన్ని నడపడానికి వెళ్ళేవాడిని అక్కడికి. అది వర్షాకాలం. అప్పట్లో వర్షంలో ప్రయాణం చేయడానికి నాకు రెయిన్ కోట్ కానీ అలాంటివి ఏమీ లేవు, సైకిల్ మీద మాత్రమే వెళ్ళేవాడిని. ఆ రోజు నేను చంద్రాల్లో ప్రార్థన చేసుకుని బయలుదేరా, ప్రభువా అక్కడ సంఘం నా కోసం ఎదురు చూస్తారు, వర్షం అయితే చాలా తీవ్రంగా వస్తుంది, మరి ఎలా నేను వెళ్ళాలో నాకు మార్గాన్ని సరళం చేయమని ప్రభువుని అడిగి ప్రార్థన చేసుకుని నేను బయలుదేరాను. పిల్లరా, నమ్ముతారా, ఆ రోజు జరిగినటువంటి అద్భుతం ఏంటో తెలుసా? నా ముందు వర్షం ఉంది, నా వెనుక వర్షం పడింది, నా మీద మాత్రం వర్షం పడలేదు. అలా 30 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటానే నేను వెళ్ళాను. ఎంత గొప్ప దేవుడు! మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు ఎంత అద్భుతాలు చేసేటువంటి దేవుడు! కనుక దావీదు నేను భయపడను అని ఎందుకు చెబుతున్నాడంటే, ప్రకృతిని సైతం శాసించగలిగినటువంటి దేవుడు ఈయన. ఇటువంటి దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నేను భయపడను అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దావీదు పక్షంగా ఉన్నటువంటి ఈ దేవుడే ఈరోజు నీ పక్షంగా కూడా ఉన్నాడు. ఎటువంటి భయాన్ని కలిగించే పరిస్థితులు నీ జీవితంలో ఎదురుపడినా ప్రభు నాతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం ఉంది చూశారు, అది నీకెంతో గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది. కనుక రెండవదిగా మనం చూస్తే ఆయన ప్రకృతిని శాసించగలిగినటువంటి దేవుడు. మూడవదిగా చూస్తే అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, 28వ వచనం చివరి లైన్లో, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎంత మంచి మాట! దేవుడు అంటున్నాడు, ఆ రోజు శిష్యులతో అంటున్నాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఎందుకు దావీదుకి ఇంత ధైర్యము ప్రభు బట్టి అంటే, ఆయన సదాకాలము తనను నమ్మినటువంటి వారితో ఉండే దేవుడు. ఆయన తనను నమ్మినటువంటి వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటి దేవుడు ఆయన. అందుకనే భక్తుడు ఏమంటాడంటే, నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి కూడా భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు అన్నాడు. అవును పిల్లరా, ఆయన మనకు తోడై ఉండేటువంటి దేవుడు. ప్రతి పరిస్థితిలో కూడా పిల్లరా, ఆయన మనతో ఉండే దేవుడు. మరొక అనుభవాన్ని మీతో పంచుకొని నేను ఆశపడుతున్నాను. అప్పట్లో నాకు టీవీఎస్ ఛాంప్ ఉండేది. పిల్లరా, ఒక రాత్రి దాని మీద ప్రయాణం చేసి నేను సంఘాన్ని నడిపించి తిరిగి ఇంటికి వస్తున్నాను. అలా వస్తూ ఉన్నప్పుడు, అది జూన్ జూలై నెలల్లో జరిగింది ఆ సంఘటన, తొలకరి వర్షాలు పడుతున్నటువంటి సమయం. నేను గుడ్లవల్లేరు ఊరు దాటి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా అకస్మాత్తుగా భయంకరమైనటువంటి గాలి,
మెరుపులు ఉరుములు రావడం జరిగింది. అయితే ప్రియులారా, వాటిని బట్టి అది దాదాపుగా రాత్రి 11:30 ఆ టైం అది. కనుక కొంచెం భయపడిన మాట వాస్తవమే. అక్కడ ఒక చిన్న షెడ్ ఉంటే అక్కడ నేను తలదాచుకున్నాను. అది ఆగిన తర్వాత నేను బయలుదేరాను. బయలుదేరేటప్పుడు నాలో ఒక భయం వచ్చింది. అదేంటంటే కొంత ఒక్కొక్క చోట వంపులు బాగా తిరుగు. అది ఎక్కువగా దమ్ము ట్రాక్టర్లో తిరిగేటువంటి రోజులవి. ఆ రోజుల్లో తొలకరి వర్షాలకు చాలామంది బళ్ళు స్లిప్ అయిపోయి పడిపోవటం అనేది జరుగుతూ ఉండేది. ఎక్కడ దమ్ము ట్రాక్టర్ల బురద రోడ్డు మీద ఉంటుందో, ఈ వర్షానికి అది తడిసిపోయి మరి ఎక్కడ నేను స్లిప్ అయిపోయి పడిపోతాను అనేటువంటి ఒక భయం నాలో వచ్చింది. నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పిల్లరా, చాలా అద్భుతం ఏంటంటే ఏ ప్రాంతాల్లో దమ్ము ట్రాక్టర్ల యొక్క బురద ఉండేటువంటి ప్రదేశం ఎక్కడెక్కడైతే ఉందో, ఏ ప్రదేశాల్లో అయితే టైర్ స్లిప్ అయి పడిపోతానని నేను భయపడ్డానో, అసలు ఆ ప్రాంతంలో వర్షం లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకనంటే ఆయన మనతో ఉండే దేవుడు. ఆ రోజు ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి నా తలంపులో ఒక పాట కూడా రావడం జరిగింది. దారి తప్పి తిరిగినటువంటి నన్ను దారిలోనికి నువ్వు నడిపించావు, దారి కానని వారికి అందరికో దారి చూపుటకు నన్ను పిలిచావయ్యా అని ఓ చక్కని పాట ఆ రోజు రాసుకోవడానికి ప్రభు కృప చూపారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఈ దేవుడు ఎవరో తెలుసా? యుగ సమాప్తి వరకు కూడా ఆయన మనతో ఉండే దేవుడు. మనం ఆయన నమ్మిన తర్వాత, మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచిన తర్వాత ఆయన మనలను ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్నిసార్లు మనం ఆయన్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ ఆయన మాత్రం మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను భయపడను అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త, రెండవదిగా ఆయన ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు, మూడవదిగా చూస్తే ఆయన యుగ సమాప్తి వరకు కూడా మనతో ఉండేటువంటి దేవుడు. ఇకపోతే నాలుగవదిగా చూస్తేనండి, మార్కు సువార్త 10:25 మనం ఒకమారు చదివితే, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు ప్రభు. అంటే ఈ మాటలు మనకేం నేర్పిస్తున్నాయంటే, మనుషులకు కొన్ని కార్యాలు అసాధ్యం, కానీ దేవునికి మాత్రం అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏం చేయాలని ప్రభువుని అడిగాడు. అడిగితే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఆజ్ఞలు నువ్వు పాటిస్తున్నావా అని ప్రభు అడిగితే, నేను బాల్యం నుంచి పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటే కొదువుగా ఉంది, అదేమిటంటే నీకున్నటువంటి ఆస్తి, దానిని అమ్మి పేదలకు పంచిచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడు ప్రభు. అతను మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు వ్యసనపడి వెళ్ళిపోయాడు. పిల్లరా, అప్పుడు ప్రభు అన్నాడు, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నాడు. ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తుల మీద, సంపాదన మీద, ధనం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వారు పరలోకి వెళ్ళడం అసాధ్యం అని చెప్పి ప్రభు చెప్తే, అక్కడ ఉన్నటువంటి వారు ప్రభుతో అన్నారు, అయ్యా అలా అయితే ఎవరు పరలోకి వెళ్ళగలరు? అక్కడ ఇంకొక మాట కూడా అన్నారు ప్రభు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం అన్నాడు. ఆ మాటకి అలా అయితే పరలోకం ఎవరు వెళ్ళగలరయ్యా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ప్రభు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అవును ప్రియులారా, మన జీవితంలో మనము సాధించలేనటువంటి వాటిని మనము సాధించగలిగినటువంటి కృప దేవుడు మనకిస్తాడు. నేను ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించలేదు టీవీలో వాక్యం చెప్పే అవకాశం నాకు కలుగుతుందని, కానీ ఈ అవకాశాన్ని దేవుడు కల్పించాడు. గతంలో నాకు ఒక ఆశ ఉండేది. అదేమిటంటే, నేను గతంలో మీతో చెప్పాను, ఎక్కువగా పౌరాణిక నాటకాలంటే చాలా ఇష్టపడేవాడినని. విజయవాడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో రంగస్థల కార్యక్రమంలో పద్యాలు పాడాలి, ఒక మంచి రేడియో ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆశ నాలో ఉండేది.
కానీ ఆ ఆశ ప్రియుల నా జీవితంలో నెరవేరలేదు. కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు టీవీలో వాక్యం చెప్తానని చెప్పాలని. కానీ ఊహించని అసాధ్యమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. మన జీవితాల్లో అసాధ్యమైనటువంటి కార్యాలు ప్రభువుకు సాధ్యపరిచే దేవుడు. నా భార్య నా సొంత మేనత్త గారి అమ్మాయి. ఆమె చిన్నప్పుడే చలిమంట దగ్గర తనకు ఒళ్ళు కాలింది. నేను ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె చాలా అనారోగ్యాలకు గురయ్యేది. విపరీతంగా కడుపులో నొప్పి వస్తూ ఉండేది. ఇక్కడ మన గుడివాడలోనే డాక్టర్ శివరామకృష్ణ గారు మిస్సెస్ కల్పన గారికి మేము చూపించినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, ఆమెను వివాహం చేసుకోకుండా ఉంటే బాగుండేది, ఎందుకంటే భర్తతో సంసారం చేసేంత ఆరోగ్య లక్షణాలు ఆవిడలో లేవు, ఆవిడకి బిడ్డలు పుట్టడం కూడా కష్టమేనని చెప్పి ఆవిడ పరీక్ష చేసి చెప్పారు. నేను పుట్టుకతో క్రైస్తవుడైనా సంపూర్ణమైన మార్పు లేదు, అప్పట్లో కొద్దిగా నేను ప్రభువుని తెలుసుకుని కొంచెం కొంచెం అప్పుడే మందిరానికి వెళ్తా, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో మేము విశ్వాసం ఉంచి ప్రభువుని ప్రార్థన చేశాం. గొప్ప ఆశ్చర్యం అన్నమాట. అదేమిటంటే ఆమెకు అప్పుడు డాక్టర్ గారు రాసిచ్చిన మందులతోనే కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత ఆమెకు గర్భిణీ వచ్చింది. ఆమెకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఒక మంచి అనుభవం కలిగినటువంటి డాక్టర్మ్ గారు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా దేవుడు మా పక్షంగా కార్యం చేశాడు. ఎందుకంటే ఆయన అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచగలిగేటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం భయపడవలసిన అవసరం లేదు. దావీదు నేను భయపడనంటున్నాడు. ఎందుకని? నా దేవుడు సృష్టికర్త, నా దేవుడు ప్రకృతిని శాసించగలిగినటువంటి వాడు, నా దేవుడు యుగ సమాప్తి వరకు నాతో ఉండేవాడు, నా దేవుడు నా పక్షంగా అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యపరచగలిగినటువంటి వాడు. ఇటువంటి దేవుడు నా పక్షంగా ఉండగా నేనెందుకు భయపడాలి అని దావీదు మాట్లాడుతూ, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినప్పటికీ, నా చుట్టూ శత్రువులు మోహరించినప్పటికీ నేను భయపడను అని అంటున్నాడు. సమయంలో దేవుని వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఎంత గొప్ప దేవుడో, యేసయ్యను కలిగి ఉండడం మనకెంత గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుందో, ఆయనను దేవుడిగా కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యమో. ఈరోజు ఈ సందేశము ద్వారా ఈ సత్యాన్ని నీవు గ్రహించగలిగితే నీ జీవితానికి ఎంతో మేలు. ఆ గొప్ప దేవుణ్ణి ఒకనొకప్పుడు నేను విశ్వసించాను. ఆయన ద్వారా ఎన్నో దీవెనలు పొందాను. పిల్లరా, నా జీవితంలో చెప్పాలంటే నేను ఎక్కడెక్కడో బయట విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో కార్యాలు నా ప్రభువు నా జీవితంలో చేశాడు. అలాంటి అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు ఎందుకు పనికిరానటువంటి నన్ను తన సాక్షిగా తన సాధనంగా ఈరోజు వాడుకుంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో అనేక భయాలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో, నీకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేరేమో, భయాల చేత నలిగిపోతూ కృంగిపోతూ సతమతం అవుతున్నావేమో, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు భయపడొద్దని చెప్తున్నాడు. ఆ దేవుణ్ణి నమ్మినటువంటి ఒక మంచి భక్తుడు అంటున్నాడు, 10,000 మంది శత్రువులు నా చుట్టూ మోహరించినా నేను భయపడను అంటున్నాడు. ఎన్ని సమస్యలు నీ చుట్టూ ఉన్నా, ఎన్ని బలహీనతలు నీ శరీరంలో ఉన్నా, ఎటువంటి కష్టాల చేత నువ్వు నలిగిపోతున్నా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. యేసునామందు విశ్వాసం ఉంచు. అన్ని పరిస్థితులు కూడా ఆయన చక్కదిద్దుతాడు. సమయోచితంగా నీ జీవితంలో కావలసినటువంటి ప్రతి మేలును కూడా ఆయన చేస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత, ప్రభువా, నేను కూడా అనేక భయాలతో తరవబడుతున్నాను, నిన్ను నా హృదయంలోకి చేర్చుకుంటున్నాను నాయనా, నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ప్రభువా, నన్ను ధైర్యపరచు, నన్ను ఆదరించమని చెప్పి నువ్వు ప్రభువుని అడగటానికి సిద్ధపడితే, నీవు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించు. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో నాయనా ఈ సందేశాన్ని విన్నటువంటి చూసినటువంటి మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఆకర్షించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మా భయాలన్నీ తీసివేయగలిగినటువంటి దేవుడు, దావీదు మీదకి కన్న కుమారుడే దండెత్తి వచ్చినప్పుడు అతన్ని ధైర్యపరిచిన దేవుడవు.
అతని జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడవు. ఎందుకు పనికిరాని నన్ను కూడా అనేక భయాల నుంచి విడిపించి ధైర్యపరిచి నీ సాక్షిగా వాడుకుంటున్న దేవుడవు. మా ప్రియులు, నీ మాటలు వింటున్న మా ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి. వారు ఏ ఏ భయాల చేత తరుముబడుతున్నారో ఆ భయాలన్నిటి నుంచి యేసయ్యా నీ నామములో విడుదల పొందినైనా వారు కూడా ధైర్యవంతులై ప్రభువా మీ కృపలో సాగే భాగ్యము మా ప్రియులందరికీ దయచేయమని, తిరిగి దర్శించు పర్యంతము మీ కృపగలిగిన రెక్కల క్రింద కాపాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను.